ఈరోజే పుష్య పౌర్ణమి. పుష్య పౌర్ణమినే మహాపౌష్య అని పిలుస్తారు. ఎంతో పవిత్రమైన విశేషమైన రోజు ఇది. ఈ సంవత్సరం పుష్య పౌర్ణమి గురువారం రోజు వచ్చింది. ఎంతో విశేషమైన ఈరోజు ఈ కథను విన్నా, చదివినా, చెప్పినా, వినిపించినా జన్మల పాపాలు తొలగి కోటి జన్మల పుణ్యం వస్తుంది, సకల శుభాలు కలుగుతాయి. మరి ఆ కథ ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. కశ్యప ప్రజాపతి వంశంలో జన్మించిన వాడే కశ్యపుడు. ఆయన ఒకరోజు బయట అలా వెళ్తుంటే ఆకాశ మార్గాన తన శిష్యులతో వెళుతున్న సిద్ధుడు ఒకడు కనిపించాడు. ఆ సిద్ధుడు త్రికాల వేది, విజ్ఞానం, లోకతత్వం బాగా తెలిసినవాడు. కశ్యపుడు ఆ సిద్ధుణ్ణి చూసి అతని తేజస్సుకు ఆశ్చర్యం చెంది అతనికి నమస్కారం చేసి ఇలా పలికాడు, నేను మిమ్మల్ని నా గురువుగా భావిస్తున్నాను. గురుదేవా, మీరు ఎవరు? నాకు మార్గాన్ని చూపించండి. నాకు ధర్మమేమిటో పూర్తిగా అర్థమయ్యేలా చెప్పండి అని కోరాడు. దానికి సిద్ధుడు ఇలా పలికాడు, నాయనా, ఈ శరీరం ధర్మశాస్త్రం కోసమే పుట్టింది. ధర్మం గురించి అవగాహన వల్ల లోకంలో ఏది ధర్మమో ఏది అధర్మమో తెలుస్తుంది. మన శరీరంలో ఆత్మ, మనస్సు ఉంటాయి. ఆత్మ మేలుకోరి ధర్మాచరణ కోసం శరీరాన్ని కాపాడుకోవాలి తప్ప శరీరంపై అస్సలు మోహం ఉండకూడదు. అలాగే ఆహారం, ఉపవాసం ఇవన్నీ ఎంతవరకు ఉండాలో అంతకు మించి ఉండకూడదు అని చెప్పాడు సిద్ధుడు. అలాగే ధర్మాన్ని బాగా ఆచరించిన వారు, ధర్మ మార్గంలో ఉన్నవాళ్ళు పుణ్యం చేస్తే స్వర్గం వస్తుంది. స్వర్గ సుఖాలు అనుభవించాక వారు సూర్యచంద్ర నక్షత్ర లోకాల్లో ఉంటారు. అక్కడి నుంచి భూమిపై పడుతూ ఉంటారు. ఈ శరీరంలో ఉన్న ఆత్మకు సుఖదుఖాలు తప్పవు. మన కర్తవ్యం ఒక్కటే, సుఖదుఖాలకు అతీతమైన మోక్ష మార్గాన్ని మనం అన్వేషించాలి. అందుకు యోగమే మార్గము. సుఖదుఖాలను ఏకకాలంలో వదిలిపెట్టాలి. ఇక ధర్మమేమో జీవన విధానంగా ఉండాలి, మోక్షమేమో ప్రధానం కావాలి. ధర్మం ప్రధానం కాదు, మోక్షమే ప్రధానం. అధర్మం ఆచరిస్తే మనకు కష్టాలు కలుగుతాయి. అధర్మం మన తపస్సును భంగం చేస్తుంది. కాబట్టి జీవన విధానంలో ధర్మం ఉండాలి. ధర్మం ఎందుకు ఆచరిస్తున్నాము అంటే మోక్షం కోసం అని బోధించాడు సిద్ధుడు. అది విన్న కశ్యపుడు ఇలా పలికాడు, స్వామి, యోగా మార్గాలు ఉన్నాయి కదా, తపస్సు చేసి ఆత్మదర్శనం చేయమని అంటారు, మరి ఆ విధానం ఎలాగో బోధించండి మహాత్మా అని కోరతాడు. దానికి సిద్ధుడు ఇలా చెప్తాడు, మన శరీరంలో మనసు ఎక్కడ నిలబడుతుందో మనసుని అక్కడే నిలబెట్టు. దాన్ని మరి ఎక్కడో నిలబెట్టే ప్రయత్నం చెయ్యవద్దు. అలా కదల్చకుండా మనసుని ఎక్కడైతే పెడతావో దానికి అప్పుడు అన్వేషణ గురించి చెప్పు. అంటే ఆత్మ ఎక్కడ ఉందో తెలుసుకోమని మనసుతో చెప్పు. ఆ ఆత్మను వెతుకుతూ ఆ మనస్సు దాన్ని పొందలేకపోతుంది. ఈ విషయం అర్థం కావాలంటే ఈ కథ విను అంటూ సిద్ధుడు ఇలా చెప్పడం ప్రారంభించాడు. ఒక బ్రహ్మ రాక్షసుడు ఉండేవాడు. అతనికి దొరకక దొరకక ఒక బ్రాహ్మణుడు దొరికాడు. ఆ బ్రాహ్మణుణ్ణి పట్టుకుని ఆ బ్రహ్మరాక్షసుడు ఇలా పలికాడు, ఓరి బ్రాహ్మణుడా, నీవు గడియ గడియకు నాకేదైనా పని చెప్పాలి. నీవు నాకు చేతి నిండా పని చెప్పు. అలాగైతే నేనెప్పుడూ నిన్ను సేవిస్తూ ఉంటాను. నాకు ఎప్పుడైతే నువ్వు పని చెప్పలేకపోతావో వెంటనే నిన్ను ఆ క్షణమే తినేస్తాను అని చెప్పాడు బ్రహ్మరాక్షసుడు. వెంటనే బ్రహ్మరాక్షసుడు నాకు పని చెప్పు అన్నాడు. ఇక బ్రాహ్మణుడు వీడు ఏం చేస్తాడులే అని ఆ బ్రాహ్మణుడు ఇలా అన్నాడు, నాకు కాశీ నుంచి గంగను తీసుకురా అన్నాడు. మరుక్షణమే ఆ బ్రహ్మరాక్షసుడు కాశీ నుంచి అరక్షణంలో గంగను తీసుకొచ్చాడు. ఇక బ్రాహ్మణుడు మళ్ళీ ఇలా పలికాడు, నాకు పదార్థాలు లేవు, అగ్నిహోత్రం లేదు, బ్రహ్మాండమైన భోజనం కూడా లేదు. అనగానే క్షణంలో భోజనం వచ్చేసింది. బ్రాహ్మణుడికి కావలసిన అన్నీ కూడా సమకూరాయి. ఏ పని చెప్పినా వాడు క్షణంలో చేసేస్తున్నాడు. ఆ బ్రహ్మరాక్షసుడికి పని చెప్పకపోతే తన్ని తినేస్తాడు. ఇక బ్రాహ్మణుడికి ఏ పని చెప్పాలో తోచలేదు. ఒకవైపు తినేస్తాడేమో అని భయం. అతి భయంకరంగా ఉన్నాడు వాడు.
ఇక ఆ బ్రహ్మ రాక్షసుడికి పని చెప్పలేక పారిపోతూ ఉంటాడు బ్రాహ్మణుడు. అలా పోతూ పోతూ ఉంటే ఒక పెద్ద అడవి కనబడింది. వెంటనే బ్రహ్మరాక్షసుడు బ్రాహ్మణుడు ముందుకు వచ్చి పని చెప్పమన్నాడు. ఇక ఏం చెప్పాలో తెలియక ఆ అరణ్యంలోని చెట్లన్నీ నరికేయమన్నాడు బ్రాహ్మణుడు. వెంటనే బ్రహ్మరాక్షసుడు క్షణకాలంలో అరణ్యాన్ని నరికేశాడు. నేలంతా చదును చెయ్యి అన్నాడు బ్రాహ్మణుడు. అరగడియలో అలా చేసి వచ్చాడు బ్రహ్మరాక్షసుడు. అక్కడ ఒక పట్టణ నిర్మాణం చెయ్యమంటే వెంటనే అక్కడ పట్టణ నిర్మాణం చేశాడు బ్రహ్మరాక్షసుడు. ఇలా చెప్తే అలా చేసేస్తున్నాడు. ఇక బ్రాహ్మణుడు ఈ పట్టణానికి దగ్గరలో ఒక నది, ఒక చెరువును నిర్మించు అనగాని క్షణంలో అది కూడా చేసేశాడు. మళ్ళీ వచ్చి పని చెప్పమన్నాడు బ్రహ్మరాక్షసుడు. ఇక బ్రాహ్మణుడు చేసేది లేక మళ్ళీ పారిపోవడం మొదలుపెట్టాడు. అలా బ్రాహ్మణుడు పారిపోతూ వీడికి ఏ పని చెప్పినా చేసేస్తున్నాడు. తెలివిగా ఏదైనా చేయలేని పని వీడికి చెప్పాలి అనుకుని ఆలోచించుకుని ఒక ఆలోచన తట్టగాని అక్కడ ఒక తాడి చెట్టును చూసి ఇలా పలికాడు. ఓ రాక్షసుడా, ఈ తాడి చెట్టును చూసావు కదా, ఎంత పొడవుగా ఉందో. ఈ తాడి చెట్టు నన్నెంతో ఆశ్చర్యానికి గురిచేసింది. కాబట్టి నువ్వు ఈ చెట్టు కింద నుంచి పైకి, పైనుంచి కిందకు దిగుతూ ఉండు. ఈ విధంగా మళ్ళీ పైకెక్కి మళ్ళీ కిందకు దిగు, మళ్ళీ కింద నుంచి పైకెక్కు అని చెప్పి నేను వద్దు అనే వరకు ఇలా చేస్తూనే ఉండు అన్నాడు. ఇది తప్ప నువ్వేం పని చెయ్యకు అన్నాడు. బ్రహ్మరాక్షసుడు వెంటనే బ్రాహ్మణుడు చెప్పిన విధంగా చెట్టు పైనుంచి కిందకి, కింద నుంచి పైకి ఎక్కుతూ ఉన్నాడు. ఇలా కొంతసేపు గడిచిన తర్వాత, బాబోయ్ నన్ను రక్షించు, ఈ తాటి చెట్టు నుంచి నన్ను వదిలిపెట్టు, ఇక నువ్వు స్మరిస్తేనే వస్తాను, నిన్ను చంపను, నీ జోలికి రాను అని వెళ్ళిపోయాడు. కాబట్టి అపరిమితమైన వారికి అంతులేని పని చెప్పాలి, అలాగే మనస్సు కూడా ఏ పని చెప్పినా అది చిటికెలో చేసేస్తుంది. ఆ బ్రహ్మ రాక్షసుడాంటిదే మనసు కూడా. దానికి సాధ్యం కానిది అనేది ఒకటి అప్పగిస్తే అంతలోనే అది నశిస్తుంది. మనసును నశించాలని ఆత్మ ఎక్కడ ఉందో చూసిపెట్టు అని మనసుని అడగాలి. అంటే అన్ని రకాల పనులు చేస్తుంది. ఈ మనస్సుకు సాధ్యం కానిది ఏదీ లేదు. మనసుతో శ్రీహరిని ధ్యానించమంటే ధ్యానించి వస్తుంది. నువ్వు చెప్పినా పనులన్నీ చేసేస్తుంది. మనసు వేగవంతమైనది, అందుకని దానికి అంతులేని పని చెప్పాలి. అంటే ఆత్మ ఎక్కడుందో వెతికి పెట్టమంటే దానికి దొరకక విసిగి వేసారి ఎక్కడో నశిస్తుంది. ఈ విధంగా మనసును నిగ్రహించిన తర్వాత ఇక యోగికి దాని పీడ తొలగిపోతుంది. ఈ మనసు అనేది అతన్ని బాధించకుండా వదిలేసింది కాబట్టి అప్పుడు అతను యోగంలోకి వెళ్ళగలుగుతాడు. మనసు నశించిన తర్వాత యోగి ఆత్మ ద్వారా బ్రహ్మ దర్శనం కోసం వెళ్తాడు. దాంట్లో వెలుగుతున్న తేజస్సులో తాను, తన లోకము, తన బంధువులు, తన ప్రపంచము, ఇంద్రియాలు, తన పూర్వపరాలు, జరిగిన విషయాలు, జరగబోయే విషయాలు అన్నీ కూడా ఆ తేజస్సులో కనబడతాయి. అది కామక్రోధ లోభాలకు అతీతంగా ఉంటుంది. ఆ వెలుగును చూసిన వాడే బ్రహ్మవేత్త అని చెప్పి కశ్యపుడికి బ్రహ్మ విద్యా రహస్యం, యోగ విద్యా విధానమంతా ఆ సిద్ధుడు బోధించాడు. ఎంతో పవిత్రమైన విశేషమైన ఈ కథను ఈరోజు విన్నా, చదివినా, చెప్పినా జన్మల పాపాలు తొలగి కోటి జన్మల పుణ్యం వస్తుంది, సకల శుభాలు కలుగుతాయి. పూర్వం శ్రీపురము అనే గ్రామంలో మధుసూదనుడు అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. మిక్కిలి దరిద్రుడు అవడం వల్ల బిచ్చమెత్తుకుని జీవనం సాగించేవాడు. ఆ బ్రాహ్మణుడికి ఒక కుమారుడు జన్మించాడు. తల్లికి పాలు లేనందున పిల్లవాడు ఎలా బతకగలడు? పాలు చాలనందున ఆ బాలుడి శరీరం దినదినము కృశించుచున్నది. ఆ బాలుడు చిక్కుపోచున్నందున ఆ బ్రాహ్మణుడి భార్య పెనుమిటితో ఇలా పలికింది. అయ్యా, నేను చెప్పే మాట శ్రద్ధగా వినండి. మన పిల్లవాడికి పాలు నిమిత్తం పాలుగల ఒక ఆవును తీసుకోండి అని చెప్పగా ఆ మాట విని భర్త ఏమని చెప్పాడు అంటే, ఓసి నీకు వెర్రి పట్టిందా? మనం చూస్తే కడు బీదవారం. పాలు ఇచ్చే ఆవు ఎలా దొరుకుతుంది? ధనరత్నాలు మన దగ్గర లేవు. నేను లోకంలో ఏ విధంగా గణ్యత పొందుతాను? ఎవరికైతే ధన సంపదలు కలిగి ఉండెనో వారికే లోకమంతా మర్యాదలు చేస్తుంది.
అలాంటి వారికే లోకమంతా భయపడతారు, మన వంటి బీదవారిని ఎవరు అడుగుతారు అని బ్రాహ్మణుడు చెప్పాడు. భార్యదానికి ఎంతో దుఃఖించినదై, ఓ బ్రహ్మదేవుడా, నీవు మా వంటి బీదవారింట్లో ఈ బిడ్డను ఎందుకు పుట్టించావు? ఏమి తిని ఈ బిడ్డ బతుకుతాడు? ఈ శిశుహత్య నాకు చుట్టుకుంటుంది అని దుఃఖిస్తూ ఉండగా పిల్లవాని ఘోష చూసి ఏమీ తోచక ఆ బ్రాహ్మణుడు చింతాక్రాంతుడై విచారించి తన ఇంటిలో ఉన్న కమండలం వగైరా చిల్లర సామాన్లు సంతలో అమ్మి ఆ అమ్మిన సొమ్ము 5 రూపాయలు జాగ్రత్తగా పట్టుకుని వెళ్లి భార్య చేతికి ఇవ్వగా ఆమె ఆ సొమ్ము చూసి ఎంతో సంతోషించి పెనిమిటిని చూసి ఇలా పలికింది. అయ్యా, ఈ సొమ్మును తీసుకువెళ్లి పాలిచ్చే ఆవును కొని తీసుకురండి అని చెప్పింది. ఆ విధంగా భార్య చెప్పిన మాట ప్రకారం ఆ బ్రాహ్మణుడు 6 రూపాయలు పట్టుకుని గ్రామాలు తిరిగాడు. ఇలా తిరుగుతూ పెద్ద భాగ్యవంతుడైన షావుకారుండే గ్రామానికి వెళ్లాడు. ధనధాన్యాలు పరిపూర్ణమై కుబేరుడితో ఆ షావుకారు సరి సమానంగా ఉన్నాడు. అతని ఆవులన్నీ పాలతో నిండి ఉన్నాయి. దైవఘటన మాత్రం మరో విధంగా ఉంది. అతని ఆవులలో బోధ అనే ఆవు ఉంటుంది. అది చాలా దుష్ట బుద్ధి కలది. బయటకు మేతకు వెళ్తే పరుల వ్యవసాయంలో చొరబడి తినివేస్తూ ఉండేది. ఒకరోజు షావుకారు చూస్తూ ఉండగాని పెరవారి పొలంలోనికి చొరబడి పండిన పంట తినివేస్తూ ఉంది. అది చూసిన షావుకారు అతి కోపంతో ఏమన్నాడంటే, ఇంక దీని ముఖం చూడకూడదు, ఆవును ఇప్పుడే అమ్మేస్తాను. ఇది 50 రూపాయలు అయినప్పటికీ నాకు మంజూరు లేదు. ఇప్పుడు బేరం వస్తే 5 రూపాయలకే ఇచ్చేస్తాను అనేసరికి మధుసూదనుడు అనే బ్రాహ్మణుడు ఆ మాటలు విని షావుకారుతో ఇలా పలికాడు. షావుకారు, వినండి, 50 రూపాయల ఖరీదు గల ఆవు అయినప్పటికీ అందుకు మీకు మంజూరు లేదు. 5 రూపాయలు నేనే ఇస్తాను. ఆవు దూడ రెండూ నాకు ఇప్పించండి అని అనగానే షావుకారు ఇలా అన్నాడు. ఓ బ్రాహ్మణుడా, నీకు వెర్రి పట్టిందా అని అన్నాడు. దానితో బ్రాహ్మణుడు ఇలా పలికాడు, మీరు షావుకారులై ఉన్నారు, మీ మాట మీరు నిలుపుకోండి, మాట తప్పితే మీరు అసత్యవంతులు అవుతారు అని అన్నాడు. ఆ బ్రాహ్మణుడు అన్న మాటలు షావుకారు విని తన మదిలో విచారించి తెలియక అనివేశాను. ఈ బ్రాహ్మణుడు ఎక్కడ్నుండి వింటున్నాడో, ఈ ఆవును అతనికి ఇవ్వకపోతే నాకు అసత్యం ప్రాప్తిస్తుంది కదా అని బ్రాహ్మణుని చూసి చెయ్యి చాచాడు. వెంటనే సొమ్ము పుచ్చుకుని ఆవును దూడను బ్రాహ్మణుడికి షావుకారు ఇచ్చేశాడు. ఆ ఆవును చూడగాని బ్రాహ్మణ స్త్రీ చంద్రుని చూసిన కలువవలే సంతోషపడింది. వెంటనే పాలు పితికి కుమారుడికి పోసి ఆనందాన్ని చెందింది. ఇలా కొన్ని రోజులు గడిచిపోయాయి. తరువాత ఆవు ఎటుపోయిందో కనిపించలేదు. పొద్దుపోయే వేలయింది. ఆవు రాకపోవడం చూసి బ్రాహ్మణుడు వెతకడం మొదలుపెట్టాడు. వీధుల్లోనూ సమీపంలో ఉన్న వ్యవసాయ భూముల్లోనూ చూశాడు. ఆవు కనిపించలేదు. తెల్లవారగానే నిద్ర మేల్కొని ఆవును వెతకడానికి బయలుదేరి కొంత దూరం నడిచి అక్కడికి వెళ్లి తోటలో ఒక చెట్టును చూశాడు. మధుసూదనుడికి త్రినాల దేవతలు దర్శనం ఇవ్వడం. అది ఒక గొప్ప మరిచెట్టు. పైన 3 మనుషులు కూర్చుని ఉన్నారు. వారు వరుసగా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. వారే త్రిమూర్తులు. అటువంటి చెట్టు కింద బ్రాహ్మణుడు కూర్చుని ఆయాసం తీర్చుకుని లేచిపోతూ ఉండగా త్రిమూర్తులు బ్రాహ్మణుడితో ఇలా అన్నారు. ఓ విప్రుడా, నీ మనస్సుకు ఎందుచేత దుఃఖం కలిగింది? నీవు ఎక్కడికి వెళ్తున్నావు? ఆ సంగతి మాతో చెప్పు అనగానే బ్రాహ్మణుడు 2 చేతులు జోడించి, అయ్యా, నేను కడు భేదవాడిని, బిచ్చమెతుకుని బతికేవాడిని. నాకు ఒక ఆవు ఉన్నది, అది కనిపించడం లేదు. ఈరోజు శ్రీపురం సంత అవుతున్నది. ఆ సంతకు వెళ్ళి దానికోసం వెతుకుతాను. ఎవరైనా దొంగలించి తీసుకుపోతే ఆ సంతలోనే అమ్ముతారు కదా. త్రినాథ స్వాములారా, ఈ ఉద్దేశంతోనే నేను వెతుక్కుంటూ వెళ్తున్నాను అని తన సంగతి తెలియచేశాడు. అది విన్న త్రిమూర్తులు బ్రాహ్మణుడుకు ఏం చెప్తున్నారు అంటే, నీవెలాగూ సంతకు వెళ్తున్నావు కదా, మా నిమిత్తం ఏమైనా కొన్ని దినుసులు తీసుకురా అని త్రిమూర్తులు అనగా బ్రాహ్మణుడు ఏమి దినుసులు కావాలి అని అడిగాడు. దానికి త్రిమూర్తులు ఇలా పలికారు, 1 పైసా ఆకుచెక్క, 1 పైసా నూనె మాత్రం తెచ్చి ఇమ్మన్నారు. ఆ మాటలు విని బ్రాహ్మణుడు ఏం చెప్పాడు అంటే, ఓ త్రిమూర్తులారా, నాకు పైసలు ఎక్కడ దొరుకుతాయి? నా దగ్గర 1 అనా పైసా కూడా లేదు.
నేను బీదవాడినే కదా, బిచ్చమెత్తుకుని జీవించేవాడిని కదా అని పలకగా త్రిమూర్తులు ఏమన్నారంటే, ఓ బ్రాహ్మణుడా విను, అదిగో ఆ గోరంటు పొద కనిపిస్తున్నది కదా, దాని మొదట 3 పైసలు ఉన్నాయి, నువ్వు వెళ్ళి ఆ పైసలు తీసుకో అని అనగానే ఆ మాటలు విన్న బ్రాహ్మణుడు అక్కడకు వెళ్లి ఆ గోరంటు గడ్డి మొదలు పైకి లాగేసరికి 3 పైసలు దొరికాయి. ఇంకా పైసలు ఉంటాయేమో అని ఆ చెట్టును ఇంకా పైకి లాగుతూ ఉన్నాడు. అది చూసిన త్రినాదుల వారు, బ్రాహ్మణుడా నీకు వెర్రి పట్టిందా, అందులో పైసలు ఇంకా లేవు, ఎంత దొరికితే అంతే ఉంటాయి అన్నారు. ఆ మాటలు బ్రాహ్మణుడు విని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. కొంత దూరం వెళ్ళి తిరిగి వచ్చి ఆ చెట్టు కింద నిలిచి చేతులు జోడించగా త్రినాదులు ఇలా పలికారు, ఓ విప్రుడా తిరిగి ఎందుకొచ్చావు అని అనగా బ్రాహ్మణుడు 2 చేతులు జోడించి ఇలా అన్నాడు, అయ్యా మీరు చెప్పిన వస్తువులు నేను ఎలాగూ తెస్తాను, మరి వాటిని ఎలా తీసుకురావాలి అని అడగగా, నీ పైమీద గావాంచలో తెమ్మని అన్నారు త్రినాదులు. అందుక బ్రాహ్మణుడు, గావాంచలో నూనె ఎలా ఉంటుంది, మీరు జగత్కర్తలు నాతో కపటంగా చెబుతున్నారు అని పలకగా త్రిమూర్తులు ఇలా పలికారు, ఓయి నీతో కపటంగా చెప్పలేదు, మమ్ము తలుచుకుని నూనె గావాంచాలో పోసి తీసుకురా అని చెప్పగా ఆ బ్రాహ్మణుడు శ్రీపురం సంతలో ప్రవేశించాడు. వెళ్లి చూడగా తన ఆవు కనిపించలేదు. ఇక చేసేది లేక త్రినాదులు తెమ్మన్నా సరుకులు తేవడం కోసం, అంటే నూనె, వక్కలు, గంజాయి తీసుకురావడానికి బజారుకు వెళ్లాడు. బజారుకు వెళ్లి తిలకనవాణితో ఇలా పలికాడు, 1 పైసా నూనె ఈ గావంచాలో పొయ్యి అన్నాడు. అందుక తిలకనవాడు ఆశ్చర్యపడి, ఈ బ్రాహ్మణుడు పిచ్చివాడు కాబోలు అని నూనె లేదు అని చెప్పాడు. అక్కడి నుండి వెళ్లి 1 ముసలి తిలకనవాణిని నూనె అడిగాడు బ్రాహ్మణుడు. అంత ముసలివాడు ఇలా అన్నాడు, దిగమట్టు నూనె ఎంతటిది కావాలి అని అడగగా 1 పైసా నూనె మాత్రం ఇమ్మని అన్నాడు బ్రాహ్మణుడు. తెలికలవానికి గావంచా చూపించాడు. అప్పుడు తెలికలవాడు ఇలా అనుకున్నాడు, ఈ బ్రాహ్మణుడు వికార్పువాడు కాబోలు, వీణ్ణి మోసం చేసి పైసాలు తీసుకుంటాను అని ఆలోచించి కొలత పాత్ర తిరగవేసి నూనె కొలతవేసి ఇచ్చాడు. విప్రుడు గావంచా కొన చెంగు పట్టుకుని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అంతే, తెలికలవాణి కుండలో నూనె కొంచెమైనా లేకుండా పోయింది. అది చూసి తెలికలవాడు మూర్ఛపోయాడు. తెలికలవాళ్లందరూ పరిగెత్తుకు వచ్చి ముసలివాణి ముఖంపై నీళ్లు చల్లి సేద తీర్చి కూర్చోబెట్టారు. ఏం చెప్తాను, ఎక్కడ్నుంచో 1 బ్రాహ్మణుడు వచ్చి గిద్దెడు నూనె కొన్నాడు, ఇప్పుడు ఇలా వెళ్ళిపోయాడు. అతను అలా వెళ్ళగానే నా కుండలో 1 చుక్కైనా నూనె లేదు అని చెప్పగా అందరూ తెలికలవాళ్లు ఎంతో బాధపడ్డారు. ఆ విప్రుడు మా వద్దకు వచ్చి మమ్మల్ని కూడా నూనె అడిగాడు, లేదని అనగా వెళ్ళిపోయాడు. ఇలా అందరూ విచారించి పరిగెత్తుకుని విప్రుడి వద్దకు వెళ్ళి ఇలా అన్నారు, విప్రుడా విను, మీరు నూనె కొన్నారు కదా, అది కొలతకు తక్కువగా ఉంది, పూర్తిగా ఇచ్చేస్తాము, పట్టుకుని వెళ్ళండి అన్నారు. మళ్ళీ విప్రుడు సంతకు వెళ్ళాడు. ఈసారి ముందు తెచ్చిన దుత్తతోని చమురు సరిగ్గా కొలవగా ఎప్పటిలాగే దుత్త భర్తీలైపోయాయి. అది చూసిన ముసలి తెలికలమాని ఆనందానికి అంతు లేకుండా పోయింది. విప్రుని గావాంచాలో చమురు ఉంచారు. అది పట్టుకుని విప్రుడు వెళ్ళిపోయాడు. త్రిమూర్తుల వారికి సామాన్లన్నీ ఇచ్చేసి సెలవు అడిగాడు. త్రినాదుల ఆనపై బ్రాహ్మణుడు మేళా జరపడం. సెలవు అడగగానే త్రిమూర్తులు విప్రుడితో ఏమన్నారు అంటే, ఓయి నీ కష్టం చూసి మా మదిలో దయ కలిగినది, ఒక మాట విను, నీవు త్రినాదుల సేవ చేస్తే నీ దరిద్రం పటాపంచలై అధిక సంపదలు కలుగుతాయి అని త్రినాదులు పలకగా, అది విని బ్రాహ్మణుడు, స్వామి ఏ వస్తువులతో మిమ్మల్ని పూజించాలి అని అడిగాడు. దానికి త్రినాదులు ఇలా పలికారు, ఓ ద్విజుడా విను, మా పూజకు అధిక ద్రవ్యం అక్కరలేదు, కొంచెంతోనే తృప్తిని పొందుతాము, ఇప్పుడు నీవు తెచ్చిన 3 పైసాల సామాగ్రి చాలు, త్రిమూర్తుల పూజా ద్రవ్యాలు ఇంతే, మాకు వీటితోనే మేళా చెయ్యి. మేళా ఎలా చెయ్యాలి అంటే 3 మట్టి చిరుములయందు గంజాయి నలిపి అందులో నిప్పును ధూపాన్ని వెయ్యాలి, దీపప్రమిదులు 3 చేసి అందులో చమురు వేసి మత్తులు వేసి ఆకు చెక్కలు జాగ్రత్త చేసి ఉంచి రాత్రి తొలిజాములో నీ ఇంటిలోనికి నీ స్నేహితులను పిలిచి పూజా ద్రవ్యాలు తెచ్చి అక్కడ ఉంచి సకల పదార్థాలను స్వాములకు సమర్పించాలి, అలా చేసిన ఎడల సకల పాపాలు నివారించబడతాయి అని చెప్పగా ఆ బ్రాహ్మణుడు విని
పూజ చేయడానికి ఉపక్రమించాడు. చెట్టు మొదటిని పూజను ఆరంభించి గంజాయి ముందుగా తయారు పరిచినాడు. అప్పుడు త్రిమూర్తులు, నీ గామంచా చెంగు చీర్చి వత్తులు చెయ్యి అనగా ద్విజుడు ఇలా అంటున్నాడు, నేను బీద బ్రాహ్మణుణ్ణి, బిచ్చమెత్తుకుని దినం గడుపుకుని కుటుంబ పోషణ చేసుకునేవాడిని. అన్న వస్త్రాలకు చాలా కష్టపడుతున్నాను. దీపం ముట్టించడానికి అగ్గిలేదు. నా గావాంచా వత్తులకు ప్రాప్తమైనది. నా ఆవు దొంగల పాలైనది. నా కుటుంబం ఉపవాసంతో ఎదురు చూస్తూ ఉంటారు. ఏ బుద్ధితో పూజ చేస్తాను అని యావగించుకుని ద్విజుడు కూర్చున్నాడు. అది చూసి త్రిమూర్తులు ఇలా పలికారు, ఓ ద్విజుడా, మదిలో చింతించకు. నీ ఆవు పెయ్యా దొరుకుతాయి. నీవు నీ కుటుంబము సౌఖ్యంగా ఉంటారు. వస్త్రాలు కూడా దొరుకుతాయని చెప్పారు. అంతటా బ్రాహ్మణుడు చేతులు జోడించి, స్వాములారా, అటువంటి భాగ్యం నాకెప్పుడు కలుగుతుందో అప్పుడు 5 మేళాలు స్వామివారికి ఇస్తాను. ఈ మాట సత్యమని చెప్పాడు. దీపం వెలిగించుటకు అగ్గిలేదే, నేనేం చేయను అనగా త్రిమూర్తులు ఇలా పలికారు, ఓ బ్రాహ్మణుడా, నీ 2 నేత్రాలు మూసుకో అని అనగానే బ్రాహ్మణుడు వెంటనే నేత్రాలు మూసుకోగా అకస్మాత్తుగా దీపం వెలిగింది. అది చూసి బ్రాహ్మణుడు ఆనందించి స్వామికి మేళా సమర్పించాడు. మేళా ఇచ్చివేసి ఆనందంతో బ్రాహ్మణుడు చేతులు జోడించి సాష్టాంగ దండ ప్రణామాలు చేశాడు. త్రినాథుడు బ్రాహ్మణుని అనుగ్రహించడం. ఇలా చేసిన తర్వాత త్రిమూర్తుల వద్ద సెలవు తీసుకుని కొంచెం దూరం నడిచి వెళ్తూ ఉండగా తోవలో బ్రాహ్మణుడికి ఆవు దూడ కనబడ్డాయి. దీంతో బ్రాహ్మణుడు సంతోషించి, త్రినాథుల వారు నాయందు దయవుంచి ఆవును పెయ్యను తెచ్చి ఇచ్చారు, వారి పూజ బాగా చేశాను అని అనుకుని ఆవును దూడను తోలుకుని ఇంటికి చేరుకున్నాడు. చూడగా తన ఇంటిలో సిరి సంపదలు పరిపూర్ణంగా ఉన్నాయి. అది చూసి అధికంగా సంతోషాన్ని పొంది కడు శ్రద్ధతో పూజను ఆరంభించాడు. చేయవలసిన కార్యక్రమాలను అందరికీ విశదంగా తెలియచేశాడు. తన స్నేహితులను రప్పించి వెనుకటి వలనే మేళా సమర్పించాడు. మేళా చేసే పద్ధతిని అందరికీ చెప్పగా అంతా ఒప్పుకున్నారు. ఆ రాజ్యంలో ఉన్న ప్రజలు అందరూ త్రినాథ పూజ చేశారు. అందరి ఇళ్లయందు సుఖ సంతోషాలతో నిండి ఉన్నాయి. ఈ పరిస్థితుల కారణంగా షావుకారులందరూ వ్యాపారాలు మూసివేశారు. అందరూ ఆ దేశపు రాజు వద్దకు వెళ్లి ఫిర్యాదు చేశారు. రాజు త్రినాథులను తూలనాడి మేళాను నిషేధించడం. వారిని చూసి రాజు, అంటే షావుకారులు చూసి రాజు ఇలా పలికాడు, మీరందరూ ఎందుకు వచ్చారు అని అనగగా షావుకారులు ఇలా సమాధానం చెప్పారు, అయ్యా, మా ఫిర్యాదు మీరు తప్పకుండా వినాలి. మధుసూదనుడు అనే పేద బ్రాహ్మణుడు ఒకడు బిచ్చమెతుకుని జీవించేవాడు. శ్రీపురం వెళ్లి వచ్చి త్రినాథ మేళాను ఆచరించాడు. త్రినాథులు ఏ దేవతలో వారిని ఆ బ్రాహ్మణుడు పూజించగానే సకల సంపదలు అతనికి కలిగాయి. ఊరిలో ఉన్న రైతులు 50 మంది త్రినాథ మేళా చేశారు. గుడ్డివారు, కుంటివారు అందరూ కూడా ఈ మేళా చేశారు. అందరూ కూడా మోక్షాన్ని పొందారు. ధనధాన్యాలు కలిగి కుబేరుడితో సమానమైపోయారు. మా వ్యాపారాలు పోయాయి, మా క్రయ విక్రయాలు ఎలా జరుగుతాయి అని చెప్పగా రాజా మాటలు విని చాలా కోపం తెచ్చుకుని సకల జనులను పిలిపించి కోపంతో ఇలా పలికాడు, త్రినాథులు అనే దేవతలు ఏ దేవతలు? వారిని మీరు ఎలా పూజిస్తున్నారు? నేను చెప్పే మాట వినండి. రాజుగా ఇది నా ఆజ్ఞ, ఆ పూజ మీరు చేయకూడదు. అలా పూజ ఎవరు చేస్తారో వారు 500 రూపాయలు జరిమానా ఇచ్చి 6 మాసాలు ఖైదులో ఉండాల్సి వస్తుంది. అలా కానియడలా శూలం వేయబడుతుంది అని రాజుగారు ప్రజలందరికీ తాకీదు ఇచ్చి పంపించారు. త్రినాథులు రాజుపై కోపగించుట, యువరాజు మరణం, ఈ సంగతి త్రినాథుల వారికి తెలిసి ఆ రాజుకు దండన విధించారు. దాని ఫలితంగా రాజకుమారుడు చనిపోయాడు. నగరంలో ఏడ్పుఘోష వినిపిస్తుంది. ప్రజలందరూ విని రాజువద్దకు పరిగెత్తారు. రాజు దైవకృప తప్పడం వల్ల తన కుమారుడు చనిపోయాడని అనుకుంటున్నాడు. కుమారుని ముఖం చూస్తూ రాజు ఏడుస్తున్నాడు. తల్లి, బంధువులు మొదలైన వారంతా దుఃఖిస్తున్నారు. దహనం చేయడానికి స్వర్ణ భద్రా నదీతీరమందు ఆ శవాన్ని ఉంచారు. త్రినాథుల దయతో యువరాజు బతకడం. త్రినాథులకు దయ కలిగినది. రాజకుమారుణ్ణి బతికించేద్దామా, మనకు పేరు ప్రఖ్యాతులు వస్తాయి అని బాగా ఆలోచించి బ్రాహ్మణ రూపంలో ఆ శ్మశానానికి వచ్చారు. రాజును వారి సమూహాన్ని చూసి ఇలా అన్నారు, మీరందరూ ఈ నదీ తీరానికి ఎందుకు వచ్చారు? ఎందుకు ఇలా విచారంగా కూర్చున్నారు?
ఈ పిల్లవాడు ఎందుకు పడుకుని ఉన్నాడు? ఇతని శరీరంలో చల్లదనం కలదే అని అనగా అంతా త్రిమూర్తులతో ఇలా పలికారు. మీతో ఏం చెప్పగలం? రాజకుమారుడు చనిపోయాడు. ఆ రాజు ఏం దోషం చేశాడో కాని ఇతడు చనిపోయాడు అనగా ఈ కుర్రవాడు చనిపోలేదు. త్రినాదుల వారికి రాజు అపరాధం చేసినందున ఈ చావు కలిగినది. ఇప్పుడు మీరందరూ త్రినాదులను భజిస్తే ఆ బాలుడు లేచి కూర్చుంటాడు. మా మేళా చేయడానికి రాజు ఒప్పుకున్నట్లయితే ఈ రాజకుమారుడు బతుకుతాడు అని చెప్పి త్రినాదమూర్తులు అదృశ్యం అయిపోయారు. అందరూ వారి మాటలు విని త్రినాదస్వాముల పేరు ఆ రాజతనుని చెవిలో చెప్పారు. ఏడు మేళాలు చేయుటకు ఒప్పుకున్నారు. అలా ఒప్పుకోగానే రాజకుమారుడు లేచి కూర్చున్నాడు. అది చూసి అందరూ సంతోషాన్ని పొందారు. అప్పుడు త్రిమూర్తుల పేరు మాటిమాటికి స్మరించారు. అందరి నోటి నుండి వెలువడిన పలుకులు సముద్ర గర్జన వలె వినిపించాయి. వర్తకుడు త్రినాదుల మేళా చేటుకు మొక్కుకోవడం. అటువంటి సమయంలో ఒక వర్తకుడు ఆ ఊరి మీదుగా తన ఓడలో విదేశాలకు సరుకులు తీసుకువెళ్తూ ఉన్నాడు. ఆ ఓడను నడిపించుకుని స్వర్ణభద్ర నది తీరమున ప్రవేశించాడు. ఘోష చేసిన స్థలం దగ్గరకు వెళ్లాడు. వారిని చూసి ఆ వర్తకుడు ఇలా అడిగాడు. జనులారా, త్రినాదుల పేర్లు ఏమి పేర్లు? మీరు ఎందుకు స్మరిస్తున్నారు? వినడానికి శ్రద్ధగా ఉన్నాయి అని పలకగానే రాజుగారి మనుషులు ఇలా అన్నారు. ఓ వర్తకుడా, విను. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అనేవారు త్రినాదస్వాములు. అటువంటి ప్రభువులను మా రాజుగారు మన్నించినందున అపరాధుడు అయ్యాడు. ఆ అపరాధం వల్ల ఈ రాజకుమారుడు చనిపోవటచే ఇతన్ని మేము తీసుకువచ్చి అగ్ని సంస్కారం చేయడానికి కూర్చుని ఉన్నాము. ఇది చూసి ప్రభువులకు దయ కలిగింది. వచ్చి వేడిని బతికించారు. అందుకు మేము ఏడు మేళాలు చేయడానికి ఒప్పుకున్నాము. వెంటనే రాజకుమారుడు బతికి కూర్చున్నాడు. ఈ విధంగా రాజుగారి మనుషులు చెప్పగా విని షావుకారు మదిలో సంతోషించి, అటువంటి ప్రభువు ఎక్కడ ఉంటారు? చనిపోయిన రాజకుమారుడు బతికి కూర్చున్నాడు. నా ఓడలు ఒడ్డున అడ్డుకుని ఉన్నా. నేను ఈ ఓడపై వెళ్లి వస్తాను. నా ఇంటికి సుఖంగా చేరుకుంటాను. నాకు వ్యాపారంలో నష్టం రాకపోయినట్లయితే ప్రభుల వారికి ఐదు మేళాలు చేస్తాను. ఇలా మనసులో సంకల్పం చేసుకుని ఓడపై కూర్చుని నడిపించుకుని వెళ్లిపోయాడు. పైదేశం వెళ్లి అక్కడ గొప్ప లాభాన్ని పొంది తిరిగి వచ్చి ఓడ నడిబొడ్డున లంగరు వేయించి ఇంటికి వెళ్లాడు. మేళా చేయకపోవడం వల్ల ఓడ మునిగిపోవడం. తన నౌకర్లందరూ ఓడలోని ధనాన్ని మోసుకుపోయారు. ధనాన్ని ఇంటిలో వేసుకుని షావుకారు సంతోషంతో ఉన్నాడు. ధనం చూసి ప్రభులవారి మేళాలు మర్చిపోయాడు. అందుకు ప్రభువులకు కోపం వచ్చి దండన చేశారు. ఓడ నీటిలో మునిగిపోయింది. నౌకర్లు, ఓడలో ఉన్న వారందరూ నీటిలో మునిగిపోయారు. ఈ విషయం తెలిసిన వర్తకుడు భూమిపై పడి గోల పెట్టాడు. మరి కొంతసేపటికి తెలివి తెచ్చుకుని ఏడుస్తూ ఉండగా ఆకాశం నుండి త్రినాదులు ఇలా పలికారు. నీవు మాకు మేళాలు ఇచ్చావు కాదు, అందుచేతే ఓడ మునిగిపోయింది. నీవు ఐదు మేళాలు సమర్పించినట్లయితే నీ ఓడ నీకు తిరిగి ప్రాప్తిస్తుంది అని సెలవిచ్చారు. అది విని షావుకారు మదిలో దుఃఖించి, ముందు నేను సంకల్పం చేసి ఉన్నాను. ప్రభువుల మహిమను మరిచిపోయాను. ఇప్పుడే త్రినాదుల వారికి మేళా ఇస్తాను అని మదిలో నిశ్చయించుకుని మేళాకు కావాల్సిన సామాగ్రి తెప్పించి స్నేహితులను రప్పించి ప్రభుల వారికి మేళాను సమర్పించి ప్రార్థించాడు. నీటిలో మునిగిపోయిన ఓడ వెంటనే పైకి తేలింది. అది చూసిన వ్యాపారి పట్టలేని సంతోషాన్ని పొందాడు. పరిచారకులు, నౌకర్లు, ఓడలో గల ధనం అంతా అలాగే ఉన్నాయి. అప్పుడు షావుకారు ధనాన్ని మోయించి ఇంటిలోకి ప్రవేశించాడు. గంజాయి, ఆకులు, చెక్కలు అన్నీ స్వామివారికి మేళా సమర్పించి సాష్టాంగా దండ ప్రణామాలు చేశాడు. రాజ్యమంతా త్రినాదస్వామి మేళా గురించి ప్రకటనలు చేశాడు. మేళాను చూడ్డానికి అంతా వస్తున్నారు. ఇటువంటి స్థితిలో గుడ్డి వాడొకడు తోమనుపోయేవారితో, అన్నా, మీరెవరు? మీ పేరేమిటి? మీరెక్కడకు వెళ్తున్నారు అని పలికాడు. వారు మేళా చూడ్డానికి వెళ్తున్నాము అని సమాధానం చెప్పారు. అది విన్న గుడ్డివాడు, అన్నా, నాకు కళ్ళు లేవు. మీరందరూ నేత్రాలతో చూస్తారు, నేను దేనితో చూస్తాను అని అనగా మేళాకు వెళ్లేవారు ఇలా పలికారు. గుడ్డివాడా, త్రినాదస్వామివారిని భజించు. నీ కన్నులు బాగా కనబడతాయి. ప్రభుల వారి మహిమ చూడవచ్చు అని చెప్పి వారంతా మేళా వద్దకు ప్రవేశించారు.
గుడ్డివాడు ఆ తోవలో కూర్చుని స్వామివారిని భజన చేస్తూ ఉండగా కొంచెం కన్నులు కనిపించాయి. అప్పుడు గుడ్డివాడు కొంత దూరం పోయాడు. దారిలో ఒక సొట్టవాడు కూర్చుని ఉన్నాడు. అతన్ని చూసి, నీవు గుడ్డివాడవు, ఇంత కష్టంతో ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగాడు సొట్టవాడు. గుడ్డివాడు ఇలా పలికాడు, అన్నా, నేను మేళాన్ని చూడ్డానికి వెళ్తున్నాను. ఆ మాటలు విన్న సొట్టవాడు, స్వామివారి దయ నా మీద లేదు, చేతులు కాళ్ళు సొట్ట, నేను ఎలా నడవగలను, నీకు కాళ్ళున్నాయి, దేక్కుని వెళ్ళగలవు అనగా గుడ్డివాడు ఇలా పలికాడు, నీవు త్రినాథ స్వామివారిని భజించు, నీ కాళ్ళు చేతులు బాగవుతాయి, క్షణంలో ఇద్దరం కలిసి వెళ్లిపోదాం. నేను గుడ్డివాడిని, నాకు ఏమాత్రం కన్నులు కనిపించవు, కాని త్రినాథ స్వామివారిని భజించడం వల్ల కొంచెం కన్నులు కనిపిస్తున్నాయి. అందువల్ల నీవు కూడా స్వామివారిని భజించావంటే నీ బాధలు నివారణ అవుతాయని చెప్పాడు. అది విన్న సొట్టవాడు త్రినాదా 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 అని భజించాడు. గుడ్డివాడితో ఇలా పలికాడు, నీకు కాళ్ళున్నాయి కదా, నువ్వు నడవగలవు, నేను ఎలా నడవగలను, నన్ను నీ భుజం మీద కూర్చోబెట్టుకుని నెమ్మదిగా నడిచి వెళ్ళు, నేను త్రోవ చూపుతూ ఉంటాను, నిశ్చింతగా ఇద్దరము మేళాకు చేరుకుందాము అని సొట్టవాడు చెప్పాడు. అతని మాటలు విని గుడ్డివాడు సొట్టవాడిని భుజంపై కూర్చోబెట్టుకుని మెల్లగా నడిచిపోతున్నాడు. నేస్తం, నా నేత్రాలు నిర్మలంగా కనిపిస్తున్నాయి అని అనగా సొట్టవాడు, అయ్యా, ఇప్పుడు నేను నడిచిపోగలను. ఈ విధంగా గుడ్డివాడు సొట్టవాడు కలిసి త్రినాథస్వామి మేళా దగ్గరలోకి ప్రవేశించారు. ఇది ఇలా ఉండగా ఆ మేళా జరిగే స్థలానికి నిత్యము ఒక వైష్ణవుడు వస్తూ ఉండేవాడు. అతడు త్రినాథ మేళా చెల్లకుండా ఇంటికి ఎప్పుడూ వెళ్ళిపోతూ ఉంటాడు. అతన్ని ఈ పొద్దు మన స్థానమందు కూర్చోబెట్టవద్దు అని అనుకుని మేళా చేసేవారంతా, వైష్ణవుడు రాగానే చూసి మేళా చెల్లించకుండా నీవు వెళ్ళిపోతున్నావు, కాబట్టి నిన్ను మేళా వద్దకు రాకుండా ఆపు చేయడమైనది అని చెప్పగా వైష్ణవుడు ఏమన్నాడంటే, నాయన్లారా, అపరాధం క్షమించండి, ఇక నుండి మేళా కాకుండా వెళ్ళను, నేను నికరంగా చెప్తున్నాను, నా గురువు ఇక్కడకు వచ్చినా సరే విడిచి వెళ్ళను అని పలికాడు ఆ వైష్ణవుడు. దైవ యోగమున ఆ క్షణమే ఆ వైష్ణవుడి గురువుగారు వచ్చి ఇంట్లోకి ప్రవేశించాడు. నా శిష్యుడు ఎక్కడ ఉన్నాడు, ఎక్కడికి వెళ్ళాడు, ఈరోజు కనిపించలేదే అని వైష్ణవుడి గురించి అతని తల్లిని అడిగాడు. అప్పుడు అతనితో ఆమె ఇలా చెప్పింది, నా కుమారుడు మేళా వద్దకు వెళ్ళాడు అని అనగానే గురువుగారు మేళా ఎవరిది అని అడిగారు. అందుక ఆ ముసలిది, అది త్రినాథుని మేళా అని సమాధానం చెప్పింది. ఆ మాటలు విన్న గురువుగారు మేళా దగ్గరకు వెళ్లి చూడగా అంతా స్వామివారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తున్నారు. అది చూసిన గురువుగారికి కోపం వచ్చింది. వెంటనే గురువుగారు బాగా తిట్టి మేళా స్థలాన్ని సామగ్రిని కాలితో తన్నేశాడు. ఆ తర్వాత గురువుగారు తన శిష్యుణ్ణి పట్టుకుని బరబరా లాక్కుపోయాడు. కొంత దూరం వెళ్లేసరికి బోరున వర్షం కురియసాగింది. కటిక చీకటి కావడం వల్ల తోవ కనిపించడం లేదు. గురుశిష్యులు చెల్లా చెదురై అది కష్టం మీద గురువుగారింటికి చేరుకున్నారు. గురువు ఇంటిలో చూడగా అతని తల్లి గడప వద్ద కూర్చుని ఏడుస్తున్నది. గురువు ఆశ్చర్యపడి లోపలికి పోయి చూడగా అతని భార్య కుమారుడు చనిపోయారు. వారిని చూసి గురువు మూర్చబోయాడు. శిష్యుడు పట్టుకుని లేపి కూర్చోబెట్టి గురువుగారి ముఖంపై నీళ్లు చల్లి, అయ్యా, తమరు త్రినాథ స్వామివారికి అపరాధులు, త్రినాథ మేళాను పాడుచేశారు, అందుకే మీకిది ప్రతిఫలం, మీరు నిష్ఠతో స్వామివారి మేళాను చేస్తే మీ భార్య కుమారులు బతుకుతారు అని శిష్యుడు పలకగా, ఆ మాట విని గురువుగారు 5 మేళాలు ఇవ్వడానికి ఒప్పుకోగా వెంటనే భార్యాకుమారులు లేచి కూర్చున్నారు. త్రినాథ మేళా పాడు చేసినందుకు తగిన శిక్ష దొరికింది, నేను మూర్ఖుడను అదముడను ప్రభులవారి మహిమ తెలుసుకోలేకపోయాను అని ప్రభులవారిని క్షమాపణ వేడి మేళాకు కావలసిన పదార్థాలు యావత్ తెప్పించి అందరితో కలిసి మేళా సమర్పించాడు. నూనె కాండం చెల్లినది, ప్రభులవారి పూజ కావచ్చినది, ఆకులు చెక్కలు గంజాయిని అందరూ పంచుకుని సేవించి సుఖాన్ని అనుభవించారు. ఫలశ్రుతి, ఈ చరిత్ర ఎవరు వింటారో వారికి కుష్ఠువ్యాధి గుడ్డితనమో కూడా పోయి తరిస్తారు. పుత్రులు లేని స్త్రీ నిర్మలంగా ఉంటే పుత్రులు పుడతారు. ఎవరైనా కొంటెగా హాస్యంగా చెప్తే గుడ్డితనము నడ్డితనము కలుగుతుంది. 3 త్రిమూర్తులను 3 స్థలాల్లో ఉంచి ముందు విష్ణువును పూజించాలి,
చందనము పువ్వులు తెచ్చి త్రిమూర్తులను వేరువేరుగా పూజించాలి. నైవేద్యం సమర్పించి గంజాయిలో అగ్నిని వెయ్యాలి. తాంబూలం మూడు భాగాలు చేసి ఉంచాలి. త్రిమూర్తుల వారి ఎడమ భాగమున వినాయకుడిని ఉంచాలి. మూడు దీపాలు వెలిగించి ఓ త్రినాథస్వాములారా దయచేయండి అని పలకాలి. అంతా సమర్పించి త్రినాథస్వాముల వారి పాదాలపై పడాలి. అందరూ నిర్మలమైన మనస్సుతో కూర్చుని కథ వినాలి. ప్రసాదం అందరూ పంచుకుని సేవించాలి. ఈ విధంగా త్రినాథులను పూజిస్తే త్రినాథుల అనుగ్రహం తప్పకుండా అలాంటి వారికి కలుగుతుంది. త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరుల్నే త్రినాథులుగా ఈ వ్రతకథలో పూజించడం జరిగింది. ఇలా ఒకేసారి త్రిమూర్తులు పూజించే వ్రతం ఎక్కడా లేదు. ఈ విధంగా త్రిమూర్తులను ఒకేసారి పూజించే వ్రతమే త్రినాథ వ్రతం. ఇందులో గంజాయి ధూపం సమర్పించాలని ఉంటుంది. ప్రస్తుతం గంజాయి కలిగి ఉండడం చట్టరీత్యా నేరం కనుక పొగాకునే సమర్పించుకోవచ్చు. గంజాయి సమర్పించడం అంటే చాలామందికి ఈ వ్రతం పట్ల సదాభిప్రాయం కలగకపోవచ్చు. కానీ ఉత్తర భారతదేశంలో ముఖ్యంగా కాలభైరవస్వామి ఆరాధనలో మద్యం కళ్ళు వంటివి సమర్పిస్తారు. ఈశ్వర ఆరాధనలో గంజాయి పొగాకు వంటివి సమర్పించడం మనం చూడవచ్చు. ఎవరికైతే ఆసక్తి ఉంటుందో మీ సంకల్పాన్ని బట్టి మేళా అంటే వ్రతాన్ని కొన్ని సంఖ్యల్లో చేయవచ్చు. సాధారణంగా మనం బేసి సంఖ్యల్లో అంటే 1, 5, 7, 9, 11 ఇలా మేళాను సమర్పించవచ్చు అంటే వ్రతాన్ని చేయవచ్చు. మంగళం భగవాన్ విష్ణు మంగళం మధుసూదన, మంగళం పుండరీకాక్ష, మంగళం గరుడధ్వజ, నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మని, శ్రీలక్ష్మీ ప్రాణనాథాయ జగన్నాథాయ మంగళం, దత్తాత్రేయ పుత్రాయ శ్రీ త్రినాథాయ మంగళం. మంగళం భగవాన్ విష్ణు మంగళం మధుసూదన, మంగళం పుండరీకాక్ష, మంగళం గరుడధ్వజ, నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మని, శ్రీలక్ష్మీ ప్రాణనాథాయ జగన్నాథాయ మంగళం, దత్తాత్రేయ పుత్రాయ శ్రీ త్రినాథాయ మంగళం. ఎవరైతే ఈ త్రినాథ వ్రతకథను ఒక్కసారైనా వింటారో అటువంటి వారి సకల పాపాలు తొలగిపోతాయి, సమస్త దోషాలు తొలగిపోతాయి. ఆ త్రిమూర్తుల అనుగ్రహం తప్పకుండా వారికి కలుగుతుంది. ఓం త్రిమూర్తి స్వరూపాయ నమః.